అందరికీ నమస్కారం అండి. అందరూ అక్షయ తృతీయ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు కదూ. అక్షయ తృతీయ రోజు స్వామి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో పూజించుకొని దానాది కార్యక్రమాలను నిర్వహించాము. ఇంకా నేను పూజకు కావలసినటువంటి కొన్ని వెండి వస్తువులను కూడా తీసుకున్నాను. ఏ వస్తువులను నేను అక్షయ తృతీయ రోజు తీసుకున్నాను, వాటి రేట్ ఎంత అయింది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ అక్షయ తృతీయకు నేను తీసుకున్నటువంటి వస్తువులలో మొట్టమొదటిది కామాక్షి దీపం అండి. యాక్చువల్గా నా దగ్గర కామాక్షి దీపాలు మూడు ఉన్నాయి. అందులో రెండు కాస్త చిన్నవిగా ఉన్నాయి, అంటే ఎక్కువసేపు అవి వెలగట్లేదు. అందుకోసమని నేను కాస్త పెద్దదిగా ఉండేటట్లుగా తీసుకున్నాను. ఈ కామాక్షి దీపం 42 గ్రాముల 600 మిల్లీగ్రాములు ఉందండి. నా దగ్గర ఉన్నటువంటి కామాక్షి దీపాలలో ఒక కామాక్షి దీపం 41 గ్రాములు ఉందండి. ఈ రెండు జతగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ కామాక్షి దీపాన్ని నేను ఈ అక్షయ తృతీయకు తీసుకున్నాను. కామాక్షి దీపం ఎలా ఉందో దగ్గరగా చూసి కమెంట్లో తెలియజేయండి. అలాగే అమ్మవారికి చూపించేందుకోసం అద్దంను తీసుకున్నాను. ఈ అద్దం చాలా బాగుందండి, చిన్నదిగా ఉంది. ఇది పీస్ రేటేనండి, దీని రేటు 1500 అండి. నా దగ్గర అమ్మవారికి చూపెట్టేందుకు ఈ విధంగా అద్దం ఉంది, కానీ వెండిలో తీసుకున్నట్లయితే ఎప్పటికీ అలాగే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ వెండి చిన్న అద్దాన్ని తీసుకున్నాను. ఈ వెండి అద్దం ఎంత బాగుందో ఒకసారి దగ్గర నుంచి మీరు చూసేయండి. అక్షయ తృతీయ రోజు బంగారము వెండి కొనాలని నియమమేమీ లేదండి. కాకపోతే మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, అమ్మవారిని ఇలా అలంకరించుకోవాలి, ఈ వస్తువులలో నైవేద్యం పెట్టాలి. ఆ కోరికలను తీర్చుకోవడం కోసమే ఈ వస్తువులన్నింటినీ కొనుక్కుంటున్నాము. ఈ వస్తువులన్నింటినీ నేను పెద్దగా డబ్బులు దాచిపెట్టేమీ కొనలేదండి. సింపుల్గా ఎలా కొన్నానో కూడా మీకు తెలియజేస్తాను. ఇదిగోండి మరో వస్తువు, బుజ్జి బుజ్జి గ్లాసులు. ఈ గ్లాసులు చూసేందుకు చాలా బాగున్నాయి, పైగా వెయిట్ కూడా తక్కువ ఉన్నాయి. ఒక్కో గ్లాసు 17.4 గ్రామ్స్ ఉందండి, రెండు గ్లాసులు కలిపి 35 గ్రామ్స్ ఉన్నాయి. ఈ గ్లాసులు చూడముచ్చటగా ఎంత బాగున్నాయో. స్వామి అమ్మవార్లకు పాలను మంచినీళ్లను సమర్పించేందుకోసం ఈ గ్లాసులను తీసుకున్నాను. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చాయో లేదో కమెంట్లో తెలియజేయండి. ఈ 4 వస్తువులను తీసుకున్న తరువాత నా దగ్గర కొద్దిగా అమౌంట్ మిగిలింది. ఆ అమౌంట్ని ఇంటికి తీసుకుని వచ్చి ఖర్చు చేసేయడం కన్నా ఒక చిన్న వస్తువు తీసుకుంటే మంచిగా గుర్తుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ చిన్న బౌల్ను తీసుకున్నాను. ఈ బౌల్ 12 గ్రాములు ఉంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ను ఉంచి కానీ పసుపును కలిపేందుకు కానీ ఈ బౌల్ను ఉపయోగించుకొనవచ్చు. అక్షయ తృతీయకు నేను తీసుకున్న వస్తువులు ఇవ్వండి. ఇవి కాకుండా ఇంకేదైనా కొనుంటే బాగుండు అని మీకు అనిపిస్తే కమెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఆ వస్తువును కూడా తీసుకుంటాను. ప్రతిరోజు పూజలోనూ, ప్రత్యేకంగా పండుగలప్పుడు చేసే పూజలోనూ మనం తాంబూలంలో వినాయక స్వామి వారికి, స్వామి అమ్మవార్లకు తాంబూలంలో డబ్బులను ఉంచుతాం కదా, ఆ డబ్బులన్నింటినీ జాగ్రత్తగా దాచి ఉంచి ఈ వస్తువులను కొన్నానండి. ఒక ప్లాన్ ప్రకారం మన దగ్గర కొద్దిగా చిల్లరున్న 5 రూపీస్ 10 రూపీస్ ఉన్న ప్రతిరోజో లేదో వారం వారమో ఒక హుండీ లాంటి దానిలో దాచి ఉంచుకున్నట్లయితే సంవత్సరానికి మనము అక్షయ తృతీయ రోజు చక్కగా మనకు నచ్చినటువంటి వస్తువులను కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.